ఉపాధ్యాయులు పీడీల మధ్య సమన్వయ లోపం ఆ విద్యార్థులకు శాపంగా మారుతోంది. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాలలో ఇబ్బందికర వాతావరణం ఉండటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. స్కూల్లో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో జరుగుతున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి వారిని కూడా ఆరా తీశారు. అయితే పరీక్షా సమయంలో విద్యార్థులు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అయితే పాఠాలు బోధించాలంటే పిడి రమేష్ వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉందని మహిళా ఉపాధ్యాయులు రోధిస్తూ జిల్లా విద్యాధికారికి మొరపెట్టుకున్నారు. ఉపాధ్యాయులంతా ఒక్కటై తనపై కక్ష కట్టారని పిడి రమేష్ డీఈఓకు వివరించారు. అయితే ఈ సమయంలో ఇలాంటి చర్చ మంచిది కాదని, పరీక్షల తరువాత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని విద్యాధికారి స్పష్టం చేశారు. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని 100% ఉత్తీర్ణత తీసుకురావాలని డీఈఓ విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలో మంచి వాతావరణం ఉండేలా ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. ఆఫీసర్లే తిరగాలన్నా తిరుగుతా, ఇంకా కష్టపడితే కలెక్టర్ కూడా అవుతాడు. మన ధర్మారెడ్డి సార్ అంటే వీళ్ళ గురించి ఉన్న కూడా కలెక్టర్ అవుతాడు, అవుతారా గారా? మరి దాని గురించి ఆలోచన చేయండి. చదువు గురించి మిగతా ఇష్యూలు ఎందుకు మనకు? ఏమన్నంటే ప్రతి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. సరే మేము బోనఫైడ్ అవుతాడు, దానికి చూద్దాం రూల్స్ ఏమున్నాయి, ఆ రూల్స్ ప్రకారం చేయించేద్దాం. ఇప్పుడు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ ఉంది, నేను పోతా అంటే పోతే పోగలుగుతామా? మనం పెట్టుకుందే కదా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు పోవద్దు అని చెప్పేసి. ఈ రూల్స్ కూడా మనం రాసుకున్న రూల్సే, ఆ రూల్స్ ప్రకారంగా చేయగలిగితే సాల్వ్ చేసుకున్నాం, చేయలేకపోతే మీరు చేయలేదు నేను చేయలేను. కాబట్టి అది మర్చిపోండి, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్, వేరే దాంట్లో గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ బయట నుంచి వచ్చి మన స్టడీస్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. నేనే మాట్లాడుతున్నా అని చెప్తాడు సార్, నేనే చెప్పండి. జాతీయ స్థాయి క్రీడలకు పోయిన వాళ్ళు ఇక్కడ స్టేట్ మీట్ పోయిన వాళ్ళు మండలి పోయిన వాళ్ళు ఉమ్మడి జిల్లాలో మనం ప్రజలు కొట్టినాము కొడుతుంటే సార్ ఎన్నడూ కూడా ఒక్కనే కూడా సార్ అప్రిషియేషన్ చేసి సందర్భం లేదు సార్. ఎన్నడు మీరు దయచేసి పిల్లల్ని మీరు అడగండి, ఇది గేమ్స్ విషయం అర్థం కాదండి. అప్రిషియేషన్ అంటే క్రీడల పట్లనే ఆయన ఫస్ట్ నిర్లక్ష్యం. పిల్లలు ఏదైనా గ్రౌండ్లో ఆడుతుంటుంటే కూడా ఒక రకంగా చూడడం పిల్లల్ని, గ్రౌండ్లో పిల్లలు ఆడుతున్నారంటే పిలిపించాలి ఏం ఆడుతున్నాయో ఇదే అండి, ఇప్పుడు చదువు లేదా ఇట్లా. తర్వాత స్పోర్ట్స్ విషయాలు సార్, మొన్న పిల్లలు ఒక అప్లికేషన్ రాసి సార్ మాకు గేమ్స్ కండక్ట్, ఎందుకంటే మన దగ్గర 20 రోజులు కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్, దాని విషయంలో ఆ మట్టి అదంతా కూడా ఉన్నది కాబట్టి అక్కడ వీలు కాలేదు కాబట్టి దానికి పిలుస్తారంటే మనం ప్రీఫైనల్ తర్వాత పెట్టుకుందాం అని చెప్పాను అనమాట సార్. సార్ అప్పటి సార్ నేను వచ్చి సార్ ఆ ప్రీఫైనల్ తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు నన్ను అడిగితే నేనేం చేయాలి బాబు నాకేం తెలియదు, మీరు ఏదైనా పిలుస్తారో చెప్పండి, లేకపోతే అప్లికేషన్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు అప్లికేషన్ రాసి వచ్చి టీచర్ వాళ్ళ మొహన కొట్టింది సార్ అప్లికేషన్.